మీన్స్ చదివే ప్రతి ఒక్కరికి ఈ బుడ్డోడు గురించి తెలిసే ఉంటుంది. కానీ తన బుడ్డోడు అనుకుంటే చాలా తప్పు. తనకి 38 సంవత్సరాల వయసు. తన పావు పావు అని కూడా అంటారు. నిజానికి తన పేరు ఒసీతా ఇహేమ్. తనకు చిన్నపిల్లల ఫేస్లో కామెడీ ఎక్స్ప్రెషన్స్తో మనకి చాలా మీమ్స్లు కనబడుతుంటాడు. అదే తన ప్రత్యేకత. అందుకే తన మోస్ట్ ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీని షార్ట్ అండ్ స్మూత్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మరింకెందుకు కలిసింది. హలో తెలుగు లవర్స్, దిస్ ఈజ్ అర్జున్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరెవరైనా ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయింటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన గంట సింబల్ వస్తుంది, దాని ఆల్ నుంచి యాక్టివేట్ చేయండి. అలా చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ఫస్ట్ టైం నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఒసీతా ఇహేమ్ 20 ఫిబ్రవరి 1982 ఈమో స్టేట్స్ మైనేట్ నైజీరియాలో జన్మించాడు. ఆ తర్వాత అబియా స్టేట్స్ నైజీరియాలో పెరిగాడు. తండ్రి హెర్బర్ట్ ఇహేమ్, తల్లి అగస్టినా ఇహేమ్. తన భార్య పేరు నోమా, కానీ భార్య కాదు. ఎందుకో వీడియోలోకి వెళ్ళి కొద్దీ మీకే తెలుస్తుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఒసీతా ఇహేమ్ 5 పిల్లల్లో మొదటివాడు. అబియా నగరంలోనే తన స్కూల్ చదువును పూర్తి చేసి ఆ తర్వాత లాగో స్టేట్స్ యూనివర్సిటీలో కంప్యూటర్స్లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని పూర్తి చేశాడు. తనేమి గొప్పింట్లో పుట్టినడేం కాదు, ఒక సాదాసీత కుటుంబం నుంచి వచ్చినాడే. మొదట్లో తన జీవితంలో పెద్దగా ఆశలు గోల్స్ ఏం లేవు, అందుకే పెద్దగా చదివేవాడు కాదు. తన లైఫ్ను తను బాగా ఎంజాయ్ చేస్తున్న టైంలో తన ఫ్రెండ్స్లో ఒకరు సినిమాల మీద ఇంట్రెస్ట్ తోటి, యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ తోటి ఆడిషన్కి వెళ్తుండగా ఇహేమ్ను కూడా తోడుపెట్టుకుని తీసుకెళ్లాడు. కానీ ఇక్కడే తను కూడా ఊహించిన ఒక విచిత్రం ఒకటి జరిగింది. ఇంట్రెస్ట్ తోటి వెళ్ళింది ఫ్రెండ్ అయితే, అవకాశం వచ్చింది మాత్రం ఇహేమ్కి. ఆడిషన్కి వెళ్ళినప్పుడు ఖాళీగా కూర్చోవడం ఎందుకని చెప్పి తను కూడా ఒక ఆడిషన్ ఇచ్చాడు. ఆ ఒక్క ఆడిషన్తో తన బాడీ లాంగ్వేజ్, ఎక్స్ప్రెషన్స్, డైలాగ్ డెలివరీకి ఫిదైన మూవీ మేకర్స్ 2001లో తనని సినిమా ప్రపంచానికి పరిచయం చేశారు. ఆ తర్వాత 2002లో అకీనా పావు అనే ఫ్యామిలీ కామెడీ సినిమాతో ప్రపంచం మొత్తానికి పావు పావుగా ఒక హాస్య నటుడిగా పరిచయం అయ్యాడు. ఆ సినిమాలో చినేడు ఇంకిడేజ్ అనే ఇంకో నటుడితో కలిసి ఒక చిన్నపిల్లలా నటించాడు. ఆ సినిమానే తను మొట్టమొదటిసారిగా నటుడిగా గుర్తింపు తీసుకొచ్చిన సినిమా. ఈ సినిమాలో తను పావు పావుగా నటించాడు. ఆ సినిమా తర్వాత అదే తన పేరుగా కూడా మారిపోయింది. అలా సినిమా ప్రపంచానికి పరిచయమైన ఒసీతా ఇహేమ్ 10 సంవత్సరాల్లో 100కు పైగా సినిమాలో నటించాడు. ఒక హాస్య నటుడిగా ప్రపంచం మొత్తం చుట్టేశాడు. తన వయసు 38 ఏళ్ళైనా తన హైట్ కారణంగా ఇప్పటికీ చిన్నపిల్లలానే కనిపిస్తాడు. అదే తనకి అడ్వాంటేజ్. తన ఎత్తు 4.3 ఇంచెస్, అందుకే తను ఎక్కువ సినిమాల్లో చిన్నపిల్లలా నటించాడు. అలానే చాలా సినిమాల్లో పెద్ద క్యారెక్టర్లు కూడా చేశాడు అనుకోండి. అలా తన కెరియర్ మొదట్లో జానీ జస్ట్ కమ్, నికోడమాస్, టెల్దిమా, ఓకే బెల్జియం, గుడ్ మదర్, ఇన్ఫోమేట్, నువా టీచర్, ఫిన్ బ్రదర్స్, ఆకాగామా వంటి ప్రముఖ చిత్రాల్లో నటించి నాలీవుడ్లో తనదాన్ని గుర్తింపు తెచ్చుకున్నాడు. అలా 2011లో మిర్రర్ బాయ్, 2015లో డబుల్ మామ, 2017లో ది సెల్ఫ్ డిస్ట్రక్షన్ లిటిల్ మార్క్, 2018లో గేమ్ మ్యాన్ ప్లే 5 సినిమాలతో ఇండియాలో మీమ్స్ నటుడిగా మారిపోయాడు. అయితే తను ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇలా అన్నాడు, నేను కోరుకోకుండానే ఈ స్థాయి నాకు దక్కింది, నేను ఇంత వాడినయ్యాను, ఒకవేళ నేను సినిమాలోకి రాకపోయింటే ఒక గొప్ప ఫుట్బాల్ ప్లేయర్ అయి ఉండేవాడిని అని చెప్పాడు. ఇదిలా ఉంచితే తన పెళ్లి విషయం. తన భార్య పేరు నోమా అని చెప్పాను కదా, కానీ కాదు, అది ఒక ఉత్త పుకారు మాత్రమే. 2017లో ఒసీతా ఇహేమ్ పెళ్లి చేసుకున్నాడని ఇదిగో ఈ ఫోటో బయటకు వచ్చింది. నిజానికి తన ఫ్రెండ్ అలానే సహనటుడైన చినేడు ఇంకిడేజ్లో తీసుకున్న ఫోటో ఇది. ఇదే తన పెళ్లి ఫోటో అని సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరిగింది. కానీ అప్పట్లో దాని గురించి ఇహేమ్ పెద్దగా పట్టించుకోలేదు. కానీ మీడియా మిత్రులు మాత్రం ఇహేమ్ పెళ్లి విషయం గురించి డిబేట్ల మీద డిబేట్లు చేసుకుని బాగా క్యాష్ చేసుకున్నారు. ఇదిలా ఉంచితే నైజీరియన్ వెబ్సైట్స్ నుంచి ఒక పుకారు పుట్టుకొచ్చింది. అదేంటంటే ఇహేమ్ మరియు గానయా నటి నానా మెక్బ్రోల మధ్య అక్రమ సంబంధం అంటగడుతూ. సో దీని గురించి కూడా వాళ్ళిద్దరూ ఏం మాట్లాడలేదు. వాళ్ళిద్దరు అలా మాట్లాడకుండా ఉండటం వల్లే వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఏదో ఉందని, ఇహేమ్కి ఇంకా పెళ్లి కాలేదనే నిజం కూడా బయటకొచ్చింది. అయితే ఒక ఇంటర్వ్యూలో ఇహేమ్ని యాంకర్ ఇలా అడిగాడు, మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని. అందుకు ఇహేమ్ చెప్పిన సమాధానం, చాలామంది నైజీరియన్ పురుషుల్లాగా దేవుడికి భయపడి తెలుగుగా ప్రవర్తించే అమ్మాయిలంటే నాకు చాలా ఇష్టం, వాళ్ళనే ఇష్టపడతాను, అందుకే అలాంటి వాళ్ళని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని సమాధానం చెప్పాడు. వాట్ ఇంటెలిజెంట్ ఆన్సర్ కదా, అర్థమైనట్టు ఉంటుంది కానీ అర్థం కాదు. అయితే ఈ విషయం మీలో ఎంతమందికి అర్థమైందో తప్పకుండా కింద కామెంట్ చేయండి. అయితే తన సినిమా రంగంలోనే కాదు వ్యాపార రంగంలో కూడా బాగానే సంపాదించాడు. తన ఆస్తి మొత్తం విలువ $3.5 మిలియన్. నైజీరియాలోని రెసిడెంట్ సూట్స్ అనే ఒక హోటల్లో కొంత భాగం తనదే. అది కూడా కొంతకాలం క్రితం కొన్నాడని రీసెంట్గా అనౌన్స్ చేశాడు. ఇంకా రోటర్ ఇంటర్నేషనల్ డిస్టిక్ 9110 న్యూ జనరేషన్స్ బ్రాండ్ అంబాసిడర్ కూడా. ఇన్స్పైర్డ్ 101 అనే బుక్ను రాసి కూడా తన రచయితగా మారాడు. అంతేకాదు ఆఫ్రికా యువతను మోటివేట్ చేసి ముందుకు నడిపించడం కోసం ఇన్స్పైర్డ్ మూమెంట్ ఆఫ్రికా అనే ఒక సంస్థను కూడా స్థాపించాడు. అలానే తన ఒక మ్యూజిక్ డైరెక్టర్ కూడా, సొంతంగా సాంగ్స్ రికార్డ్స్ చేసి రిలీజ్ చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా ఇంకొక షాకింగ్ న్యూస్ ఏంటంటే తన తొందరలోనే రాజకీయంలో కూడా రాబోతున్నాడంట. ఇలా తన లైఫ్లో 2007లో ఆఫ్రికన్ మూవీ అవార్డ్, 2011లో ప్రెసిడెంట్ గుడ్లక్ జోనాథన్ చేత ఆర్డర్ ఆఫ్ ది ఫెడరల్ రిపబ్లిక్తో సత్కరించారు.
2014లో ఆఫ్రికన్ మ్యాజిక్ హ్యూవర్ చాయిస్ వంటి ప్రతిష్టాత్మక అవార్డ్స్ను కూడా గెలుచుకున్నాడు. ఏదేమైనా సరే, కొంతసేపు మనం అన్ని మర్చిపోయేలా తన ఎక్స్ప్రెషన్స్తో మనందరినీ నవ్విస్తున్నాడు. మన టాలీవుడ్లో బ్రహ్మానందం గారు ఎలాగో నాలీవుడ్లో పావు పోవాలన్నమాట. అందుకే తన గ్రేట్. అయితే తను చెప్పిన మాటలో నాకు ఒక మాట బాగా నచ్చింది. నేను కోరుకోకుండానే నాకు ఈ అవకాశం దక్కింది, అందరికీ ఇలానే దక్కుద్దని నేను అనుకోను. కానీ చాలామంది యువత ఏదో ఒకటి సాధించాలనున్నా టైం ఉందిలే తర్వాత చూద్దాంలే అంటూ దాన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. టైం ఉన్నప్పుడు టైంను వృధా చేసుకుంటారు. ఆ టైం అయిపోయాక ఆ టైం కోసం వెతుక్కుంటూ ఆ టైంలో చేయలేకపోయానే అంటూ బాధపడుతుంటారు. నిజమే, చాలామందికి గోల్స్ ఉన్నా వాటి కోసం కష్టపడకుండా అబ్బో చాలా టైం ఉందిలే అప్పుడు చూసుకుందాం అనుకుంటారు. కానీ ఒక చిన్న ఉదాహరణ చెప్పనా, మనం చదువుకునేటప్పుడు మధ్యలో ఎన్ని ఎగ్జామ్స్ వచ్చినా లాస్ట్లో జరిగే ఫైనల్ ఎగ్జామ్స్లో పాస్ అయితేనే మనకు ఒక వాల్యూ. కానీ చాలామంది ఫైనల్ ఎగ్జామ్సే కదా, అబ్బో చాలా టైం ఉంది, లాస్ట్లో ఒక నెల చాలు, పుస్తకాలు అలా అలా తిరిగేస్తే చాలు పాస్ అయిపోతాం అంటూ సినిమాలు షికార్లు పోరీలు లవ్లంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటాం. మన ఎంజాయ్మెంట్తో పాటు హయ్యర్ మొత్తం గడిచిపోద్ది, మనం అనుకున్న లాస్ట్ మంత్ కూడా వెళ్ళిపోద్ది. అప్పుడు ఆ ఫైనల్ ఎగ్జామ్స్లో తప్పక స్లిప్పులు పెట్టాల్సి వస్తుంది, లేదా ఎవరన్నా చూపిస్తారేమోనని ఆత్రంగా చూడాల్సి వస్తుంది, లేదా ఎదురుగా ఉన్న ఫ్రెండ్ ఎవరైనా ఆన్సర్ చెప్తాడేమోనని అడుక్కోవాల్సి వస్తుంది. అయినా సరే అప్పటికీ ఒక ఆప్షన్ ఉంది, ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్. కానీ లైఫ్లో అలా కాదు బ్రదర్, సమయం వయసు పోతే మళ్ళీ తిరిగి రావు. నువ్వు ఇప్పుడు స్టార్ట్ చేస్తేనే ఎప్పటికో సక్సెస్ వస్తుంది, అదే నువ్వు ఎప్పుడో స్టార్ట్ చేస్తే ఆ సక్సెస్ ఇంకెప్పుడు వస్తుందో. కానీ ఒకటి చెప్పనా, అనుకున్నది సాధించాలంటే దమ్ము ధైర్యం తెగింపు చాలా కావాలి, కానీ అవి చాలా తక్కువ మంది దగ్గర ఉంటాయి. అందుకే చరిత్రలోకి వెళ్ళి చూడండి, ఇన్ని కోట్ల జనాభాలో గొప్పగా ఎదిగిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. నిజమా అబద్ధమా? దట్స్ ఇట్ దిస్ వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ ఇవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వెళ్తాం, ఉంటాను, బాయ్.